ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నటి రోజు అడ్వెంట్ సండే, అనగా క్రిస్మస్ కి ముందుగా 4 వారాల ముందుగా వచ్చే ఆదివారాన్ని అడ్వెంట్ సండేగా జరుపుతూ ఉంటారు. చాలా సంఘాల్లో దీన్ని అడ్వెంట్ సండేగా కూడా ఆచరించి ఉంటారు. అయితే దీని యొక్క మూలాలు ఏంటి, అడ్వెంట్ అంటే అర్థమేమిటి అనే విషయాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. అడ్వెంట్ అంటే ఆగమనం, 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 కమింగ్. క్రిస్మస్ ముందు 4 వారాల ఆదివారంగా వచ్చే కాలాన్నే అడ్వెంట్ అంటారు. క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్న దానికి ప్రారంభం. క్రిస్మస్ సీజన్ కొరకు సిద్ధపౌటకు టు ప్రిపేర్ 4 వారాల సమయం అడ్వెంట్ గా ఆచరిస్తారు. అడ్వెంట్ అనేది, అడ్వెంట్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అడ్వెంటస్, ది ఈక్వల్ ఆఫ్ ది గ్రీక్ వర్డ్ పరోసిమా. పరోసిమా అనగా ఉనికి అని అర్థం. ఇది అపోస్తలైన పౌలు దేవునికి 2వ రాకడ కొరకు వాడాడు. ఈ అడ్వెంట్ ని క్రిస్మస్ కు ముందు 4 వారాలకు సమయంగా తీసుకోవచ్చు. అడ్వెంట్ అనేది రోమేయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును పంపునుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిన్నటి రోజు, నిన్న ఆదివారం అయిన తర్వాత మరో వచ్చే ఆదివారాన్ని ఫస్ట్ అడ్వెంట్ సండేగా, ఆ తర్వాత సెకండ్ అడ్వెంట్ సండేగా, 3వది థర్డ్ అడ్వెంట్ సండేగా, 4వది ఫోర్త్ అడ్వెంట్ సండేగా ఆచరిస్తూ ఉంటారు. ఫస్ట్ అడ్వెంట్ సండేలో మనకు వచ్చేది హోప్ అంటే నిరీక్షణ, 2వ అడ్వెంట్ లో ఫెయిత్ విశ్వాసం, 3వ అడ్వెంట్ లో జాయ్ సమస్తానందం, 4వది లవ్ ప్రేమ సమాధానం. ఈ 4 విషయాలు మన జీవితాల్లో యేసుప్రభు జననం ద్వారా రావాలని అడ్వెంట్ సండేగా ఆచరిస్తూ క్రిస్మస్ కు వచ్చే 4 వారాల్లో ఈ 4 విషయాల కొరకు బోధించే అనేక సంఘాలు ఉన్నాయి. మొదటిది అడ్వెంట్ సండే, ఫస్ట్ అడ్వెంట్ సండే అంటే క్రిస్మస్ కు ముందుగా వచ్చే మొదటి ఆదివారాన్ని హోప్ నిరీక్షణ కొరకు ఉపయోగిస్తుంటారు. రిమైండ్స్ అస్ జీసస్ ఇస్ కమింగ్. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12-13 వచనాలు మనం ధ్యానించిన యెడల మరియు యెషయా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. యెషయా నుండి వేరు చిగురును, ఆయన యందు అన్యులు లేచుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుప్రభు వస్తున్నాడు కనుక మనకు నిరీక్షణ కలిగి ఉందని నమ్మడానికి ఈ అడ్వెంట్ ని ఆచరిస్తూ ఉంటారు. 2వ అడ్వెంట్ ఫెయిత్, రిమైండ్ అస్ ఫెయిత్ ప్రిపేర్ ది వే ఆఫ్ లార్డ్. లూకాసువార్త 3వ అధ్యాయం 4-6 ప్రకారం ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి వస్తున్నాడని విశ్వాసంతో కూడిన ఆయన మార్గమందు మనము సిద్ధపరచబడలాగున ఆయన త్రోవర్లు సరాలము చేయునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వ అడ్వెంట్ సండే జాయ్ రిమైండ్స్ అస్ ది జాయ్ టు ది కమింగ్ బర్త్ ఆఫ్ జీజస్, యేసు జన్మలో ఆనందం. లూకాసువార్త 2:10 ప్రకారం అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 4వ అడ్వెంట్ సండేగా పీస్, సమాధానం, ప్రేమతో కూడిన సమాధానం. గ్లోరీ టు గాడ్ ఇన్ ది హైయెస్ట్ హెవెన్, అత్యున్నతమైన స్వర్గంలో దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసువార్త 2:14 ప్రకారం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టునైన మనుషులకు సమాధానమును భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా,
నిన్న జరిగిన అడ్వెంట్ సండేకి రాబోతున్న 4 ఆదివారాల్లో నిరీక్షణ, విశ్వాసం, ఆనందం, ప్రేమ అనే విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రిస్మస్ లోనైనా మన జీవితాల్లో నిరీక్షణ కలిగి ఉందాం, మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉందాం, మన జీవితాల్లో సమస్త ఆనందము క్రీస్తు ద్వారా పొందుదాం. 4 ప్రేమతో సమాధానం కలిగి మన పట్ల, మన కుటుంబీకుల పక్క, మన స్నేహితుల పట్ల, మన సమాజం పట్ల ముందుకు నడువుద్దాం. అట్టి రీతిలో ఈ అడ్వెంట్ సండే ద్వారా, అడ్వెంట్ సండేల ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09438301316, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.